నేటి మాట రాజన్న రాసింది. విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో నవరాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. ఈ రోజునే అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు, పాండవులు వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన రోజు, చెడుపై మంచి గెలిచిన రోజుగా భావిస్తారు. కానీ ఈ రోజుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నా నేటికీ నా తెలంగాణ లోకమంతా దుఃఖమే నిండుంది. మహిషాసురుడు లాంటి రాక్షసులు ఇంకా ఈ నేల మీద రూపాలు మార్చుకొని నా ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఈ రాజ్యాన్ని దోచుక తింటున్నారు. కరువు కాటకాలలో నా ప్రజలను నెట్టేసి ప్రజలు కట్టిన పన్నులతో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈ రాక్షసులను వధించే రోజు ఎన్నడు వస్తుందో, నా ప్రజలకు విముక్తి కలిగే భాగ్యం ఎప్పుడు దొరుకుతుందో, నా ప్రజలంతా సంఘటితమై పోరాటాలకు సిద్ధమైనప్పుడే ఈ బానిస సంఖ్యలను తెంచుకొని విజయోత్సవాల తీరం చేరుకుంటాం. ఆ రోజులు రావాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ పెద్దపల్లి రాజన్న.